నల్గొండ జిల్లాలో అని చెప్పి ఆనాడు పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన శీర్షిక రైతులకు ఏడిపోయని ఇంకా రకరకాల పేరు మీద రైతులకు మోసం చేస్తా ఉన్నాయని చేలకు చీకట్లేనాయని ఈ రకంగా ఆనాడు పత్రికల్లో ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలు వార్తలు రావడమే కాదు ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా आर गंटल एड गंटल करेंट वस्पि धर्ना चेसे दूर उन्ना रेवंत रेड्डी आय कांग्रेस पार्टी प्रजल मोसम से रैत मोसम से चपे माट प्रकार तुम गंटल इतनी धर्ना चेसे दुना महानुभा इवा कांग्रेस पार्टी असल रूप बैठ पेट्टुकुन्नाडु कांग्रेस पार्टी पालसीने एदी वोट रैतांगानिकि उचितंगा इच्चिन चरित्र लेदु नेनु ओकटे अडुगुतुन्ना रैतांगं तरफुन मिगता अन्नि वर्गाल विनियोगदारुलकु पारिश्रामिक रंगानिकि कावच्चु వాణిజ్య రంగానికి కావచ్చు గృహ వినియోగానికి కావచ్చు 24 గంటలు విద్యుత్ అందుబాటులో పెడుతున్నాం ఒక రైతాంగానికి ఎందుకే 24 గంటలు విద్యుత్ అందుబాటులో పెట్టకూడదు దీనికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలి ఒక రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తే మీకు ఎందుకు ఏడుపు ఎందుకు మీకు రైతాంగం పైన ఈ కక్ష ఎందుకు మీకు పెట్టుబడిదారుల మీద ఉండే ప్రేమ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకొని బ్యాంకులలో అప్పులు తీసుకొని ఎగ్గొట్టిపోయిన వాళ్ళ మీద ఉండే ప్రేమ మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఉండే ప్రేమ ఎందుకు రైతాంగం మీద ఉండదు రైతుల్ని చూస్తే మీరు ఎందుకో శత్రువులుగా భావిస్తున్నారు ఎందుకో సమాధానం చెప్పాలి తెలంగాణ రైతాంగం కూడా ఆలోచించుకోవాలి ఒక పిసిసి అధ్యక్షుడి నోట్లో నుంచి ఎందుకు వస్తున్నాయి ఈ రైతు వ్యతిరేకమైన మాటలు 3 గంటలు చాలట सर नी व्यवसाय एकर पुला नील पड़ता है एन गंटल ये मोटर नड़ते वस्ताई अभी वे रईता मूड गंटल उचित विद्युत चालू मोनने नाग वेल प्रकट पाप आरोप गंट आयन की तेव आये वर के राशि प्रकाशन चत पटक आड़ कलगाड़ वार ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ అలాకో చెల్లో ప్రియాంక గాంధీ వస్తే ఇదే పద్ధతిలో మళ్ళీ ప్లకార్డ్ రాసి 3 గంటల ఉచిత విద్యుత్